ఫ్రెండ్స్, ఒక అమ్మాయి చెట్టు మీద ఏం చేస్తుందో చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఎందుకంటే ఫ్రెండ్స్, ఈ వీడియోని కనుక పూర్తిగా చూస్తే ఖచ్చితంగా మీరు కూడా షాక్ అవుతారు. ఇంతకీ ఈ వీడియోకి సంబంధించిన అసలు వివరాల్లోకి వెళ్తే, ఒక అమ్మాయి ఆకుపచ్చని దుప్పట్టా కప్పుకొని నారింజ రంగు కుర్తా వేసుకుని నీలిరంగు పైజామాతో ఉన్న ఓ యువతి వేప చెట్టు చిటారు కొమ్మను ఎక్కి నమాజ్ చేస్తూ ఈ వీడియోలో కనిపించింది. అదేంటి చెట్టు మీద నమాజ్ చేయడం ఏంటి అని షాక్ అవుతున్నారు కదా. అయితే ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలతో పాటు అసలు ఈ అమ్మాయి ఇలా ఎందుకు చేసిందో, దానికి సంబంధించిన అసలు వివరాల గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, 1.5 నిమిషం ఉన్న ఒక వీడియోని ఒక యూజర్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. ఎందుకంటే ఫ్రెండ్స్, ఈ వీడియోని చూసి మీరు కూడా చాలా షాకింగ్ కు గురవ్వచ్చు. ఎందుకంటే ఈ వీడియోలో వేప చెట్టు మీద ఒక సన్నని కొమ్మ మీద భూమికి 50 ఫీట్ల ఎత్తులో నమాజ్ చేస్తూ ఉంది. అంతేకాదు, ఈ వీడియోలో ఆ ఊరి గ్రామస్తులంతా చెట్టు కింద నిలబడి ఏం జరుగుతుందో అని అక్కడున్న వారంతా భయపడుతూ ఉన్నారు. ఇక ఈ విషయం ఆ నోట ఈ నోట పాకి ఆ ఊరి గ్రామస్తులంతా ఆ చెట్టు కిందే గుమిగూడారు. అయినా సరే ఈ వీడియోలో పెద్ద పెద్ద అరుపులేమీ వినపడటం లేదు. ప్రజలంతా చిన్న చిన్నగా గుసగుసలాడుకోవటం మాత్రమే వినిపిస్తుంది. అయితే ఆ అమ్మాయి మాత్రం చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా గమనించకుండా చెట్టు మీద చాలా శ్రద్ధగా నమాజ్ చేస్తూ ఉంది. ఇక ఆ ఊరి గ్రామస్తులందరికీ రకరకాల ఆలోచనలు మొదలయ్యాయి. ఇక ప్రతి ఒక్కరూ ఆ అమ్మాయి ఎవరు, ఆ అమ్మాయి అసలు చెట్టు మీద ఎందుకు నమాజ్ చదువుతుంది అని ఒకరినొకరు ఆరా తీస్తూ ఉన్నారు. అయితే ఫ్రెండ్స్, ఈ సంఘటనకు సంబంధించిన అసలు వివరాల్లోకి వెళ్తే, ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లోని జాన్పూర్ జిల్లాలో కేనాకట్ గ్రామంలో జరిగిందని తెలుస్తుంది. ఇక ఈ సంఘటన గురించి తెలుసుకున్న స్థానిక మీడియా అసలు కేనాకట్ గ్రామంలో ఏం జరుగుతుందో తెలుసుకోవటానికి కూడా ప్రయత్నాలు చేశారు. అయితే ఈ వీడియోని చూసి చాలా మంది షాక్ గురవుతున్నారు. అంత షాకింగ్ సంఘటన ఇందులో ఏముంది అనే కదా మీ డౌట్. ఎందుకంటే ఒక పురాతనమైన వేప చెట్టు సుమారుగా 40 నుండి 60 ఫీట్ల పొడుగుంటుంది. ఇక ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ వేప చెట్టు ఎత్తు అయితే సుమారుగా 20 నుండి 25 ఫీట్ల ఎత్తు వరకు ఉంది. మరి ఇంత ఎత్తైన చెట్టు మీద, అది కూడా అంత సన్నటి కొమ్మ మీద ఈ మహిళ అసలు ఎలా ఎక్కింది? అది కూడా ఆ అమ్మాయి నుంచున్న కొమ్మ మీద కష్టంగా 1 కాలు, అతి కష్టంగా 2 కాళ్ళు పడతాయి. అయితే అలాంటి కొమ్మ మీద ఈ అమ్మాయి ఎటువంటి ఆధారం లేకుండా అంత సులభంగా ఎలా నిలబడగలుగుతుంది? ఇక ఎటువంటి సపోర్ట్ లేకుండా అన్నిసార్లు కూర్చోవటం, నిలబడటం, లెగవటం ఎలా చేయగలుగుతుందో చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే ఇస్లాం ప్రకారం రోజుకు 5 సార్లు నమాజ్ అనేది ఉంటుంది. అయితే ఈ అమ్మాయి ప్రతిరోజు 5 సార్లు ఈ చెట్టు మీదే నమాజ్ చేస్తుందా? అసలు ఈ అమ్మాయి ఇలా ఎందుకు చేస్తుంది? ఇది ఎలా సాధ్యమని చాలా మంది ఆలోచనలో పడ్డారు. అయితే అప్పుడే అక్కడి స్థానిక ఇన్స్పెక్టర్ త్రిలోక్ సింగ్ ఈ వీడియో కేరాకట్ గ్రామానికి సంబంధించిందేనని, దీనికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ వివరాలు తెలియచేశారు. అవేమిటి అంటే, ఈ చెట్టు మీద నమాజ్ చేస్తున్న అమ్మాయి పేరు సబీనా. అయితే కొంతమంది అక్కడున్న స్థానిక యువకులు ఈ అమ్మాయి నమాజ్ చేస్తున్న సమయంలో ఆ అమ్మాయిని మాత్రం వీడియో తీయటం మొదలుపెట్టారు. అయితే ఈ వీడియో 3 నెలల క్రితం వీడియో అని, అప్పట్లో ఇది వైరల్ అవ్వలేదని, ఈ మధ్య ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వటంతో ఈ అమ్మాయి గురించిన వివరాల గురించి చాలామంది మీడియా సంస్థలు తనను ఇన్ఫర్మేషన్ అడిగారని కూడా ఇన్స్పెక్టర్ చెప్పారు. అయితే సబీనా అసలు వేప చెట్టు మీద ఎందుకు ఇలా నమాజ్ చేస్తుందో ఇదంతా రహస్యంగా మిగిలిపోలేదు. ఈ మిస్టరీ వెనుక ఉన్న అసలు వివరాలు బయటపడ్డాయి. అజంగర్ మేఘనగర్ కు చెందిన సబీనా జాన్పూర్లో మబ్బు ప్రధాన్ అనే ఒక వ్యక్తి ఇంటికి వచ్చింది. ఎందుకంటే సబీనా తన పనిని తాను చాలా స్పీడ్గా చేస్తుందట. అక్కడున్న పాత్రలన్నిటినీ చాలా స్పీడ్గా కడిగేసి నమాజ్ చేసుకోవటానికి ప్రతిరోజు ఆ చెట్టు దగ్గరకు వెళుతుందని ఆ అమ్మాయిని పిలిచిన మబ్బు ప్రధాన్ మీడియాతో చెప్పాడు. అయితే చెట్టు కింద ఇంతమంది గుమిగూడి ఉన్నా సరే సబీనా మాత్రం వారెవరి గురించి పట్టించుకోకుండా ఏమాత్రం భయం బెరుకు లేకుండా తన పని తాను అన్నట్లు నమాజ్ చేసుకుంటూ నమాజ్లో మునిగిపోయింది. ఇక ఈ వీడియోలో మనం సబీనా ఏ విధంగా సన్నటి కొమ్మ మీద నిలబడటం, వంగవటం, మళ్ళీ కూర్చోవటం చేస్తుందో క్లియర్గా చూడొచ్చు.
అయితే మొదటి వీడియోలో ఆ మహిళ చెట్టు ఎక్కటం చెట్టు దిగటం ఎవ్వరు చూడలేదు కానీ సబీనా ఆ తర్వాత చెట్టు దిగటం మరొక వీడియోలో రికార్డ్ అయ్యింది ఎందుకంటే అక్కడ జరుగుతున్న ఒక పెళ్లిలో పని చేసేందుకు సబీనా ఆ గ్రామానికి వచ్చింది ఎందుకంటే కేవలం రెండు పాదాలు అతి కష్టంగా పట్టే అటువంటి కొమ్మ మీద ఏ మాత్రం భయం బెరుకు లేకుండా సపోర్ట్ కూడా లేకుండా సబీనా అసలు ఇలా ఎలా చేయగలుగుతుందో అందరికి షాకింగ్ గా అనిపిస్తుంది ఎందుకంటే ఒక్కసారి ఈ వీడియో క్లిప్ ని చూడండి జాగృతగా చూస్తే మీకే అర్థమవుతుంది ఈ అమ్మాయి భూమికి ఎంత ఫీట్ల ఎత్తులో ఉందో మరి ఇంత ఎత్తులో ఒక్కసారి ఊహించుకోండి మీలో ఎవరైనా ఉండగలరా అది కూడా ఎటువంటి సపోర్ట్ లేకుండా ఖచ్చితంగా ఎవరికైనా సరే భయమేస్తుంది కదా కానీ ఈ వీడియోలో ఈ అమ్మాయిని చూస్తే మాత్రం భయపడుతున్న లక్షణం ఏమీ కనపడటం లేదు పైగా తనేదో తన ఇంటి ముందు అరుగు మీద నుంచొని మీద నుంచున్నట్లు హాయిగా చెట్టు మీద నుంచొని నమాజ్ చేసుకుంటూ ఉంది ఇక ఆ తర్వాత అలా చేస్తూ ఉన్న అమ్మాయి కాసేపటికి కళ్ళు తెరిచి ఆ చెట్టు కింద అంతా గమనించింది తరువాత మళ్ళీ కళ్ళు మూసుకొని నమాజ్ చేయటం ప్రారంభించింది ఇక ఆ అమ్మాయి కళ్ళు తెరవటం చూసిన గ్రామస్తులు ఒక్కసారిగా పెద్ద పెద్దగా అరవటం మొదలుపెట్టారు అవేమిటి అంటే అదిగో ఆ అమ్మాయి దిగుతుంది ఆ అమ్మాయి నమాజ్ చేయటం పూర్తయినట్లుంది ఎలా దిగుతుంది అని అందరూ ఆశ్చర్యంగా ఆ అమ్మాయిని చూడటం మొదలుపెట్టారు ఎందుకంటే అంత ఎత్తైన చెట్టు మీద ఆ అమ్మాయి అసలు కిందకు ఎలా దిగుతుందో చూడాలని అక్కడి గ్రామస్తులందరూ అనుకుంటూ ఉన్నారు ఎందుకంటే ఆ అమ్మాయి అసలు ఆ చెట్టు మీదకు ఎలా ఎక్కిందో ఎవ్వరూ చూడలేదు అయితే ఇక ఈ వీడియోలో ఆ అమ్మాయి ఎంత స్పీడ్గా చెట్టు దిగుతుందో మీరే చూడండి వెనక్కి నడుచుకుంటూ జర జర ఎలా చెట్టు దిగుతుందో మీరే చూడొచ్చు ఎందుకంటే ఈ అమ్మాయిని చూస్తుంటే ఈ అమ్మాయి ఏదో చెట్టు దిగుతున్నట్టు లేదు ఏదో మెట్లు దిగుతున్నట్లుగా సులభంగా దిగేస్తూ ఉంది కదా ఇక అక్కడున్న వారికి మరొక కన్ఫ్యూజన్ ఇంత లావుగా ఉన్న చెట్టు మొదలను అసలు అమ్మాయి ఎలా పట్టుకొని దిగుతుందని అయితే ఆ అమ్మాయి మాత్రం ఎటువంటి తొనుకు బెనుకు లేకుండా చాలా హాయిగా ఆ చెట్టు మొదలను పట్టుకొని ఆ చెట్టు దిగేసింది ఇక ఆ చెట్టు మొదట్లోనే తను విడిచిపెట్టిన చెప్పులను తిరిగి వేసుకొని అక్కడున్న వారినెవ్వరిని పట్టించుకోకుండా ఆ ఎదురుగా ఉన్న ఇంట్లోకి వెళ్ళిపోయింది ఇక ఆ అమ్మాయి అలా వెళ్ళిపోవటంతో అక్కడున్న వారంతా ఆ అమ్మాయిని ఆశ్చర్యకరంగా చూస్తూ ఉన్నారు అక్కడున్న స్థానిక యువకులు ఆ అమ్మాయి చెట్టు ఎక్కడం మేము చూడలేదు కానీ చెట్టు మీద నమాజ్ చేయటం చూశామని అయితే యువకులైన మేమే ఇంత పెద్ద చెట్టు ఎక్కలేమని కానీ ఆ అమ్మాయి అంత స్పీడ్గా చెట్టు ఎలా ఎగుతుందో ఎటువంటి ఆధారం లేకుండా చెట్టు మీద నుంచొని ఎలా నమాజ్ చేస్తుందో అలాగే అంతే స్పీడ్గా చెట్టు ఎలా దిగుతుందో మాకు అర్థం కావటం లేదని చెబుతున్నారు అయితే మబ్బు ప్రధాన్ ఈ అమ్మాయి గురించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా మీడియాతో పంచుకున్నారు అదేమిటి అంటే ఈ అమ్మాయి ప్రతిరోజు రోజుకి 5 సార్లు చెట్టు మీదే నమాజ్ చేస్తుందట అంతేకాదు తను ఏ పనిలో ఉన్నా ఆ పనిని వెంటనే పూర్తి చేసేసి నమాజ్ సమయానికి చకచక చెట్టు మీదకు వెళ్ళి చెట్టు పైనే నమాజ్ చేస్తుంది ఇక ఆ చెట్టు ఎక్కిన తర్వాత అల్లాను ప్రార్థించటంలో నిమగ్నం అయిపోతుంది ఆ తరువాత కిందికొచ్చి తన పని తాను చేసుకుంటుందట అంతేకాదు ఆ అమ్మాయి తన ఇంట్లో ఉన్నన్ని రోజులు కూడా తన ఇంట్లో నిద్రపోలేదని ప్రతిరోజు ఆ వేప చెట్టు మీద కానీ పక్కనున్న మరొక చెట్టు మీద ఎక్కి పడుకుంటుందట అంటే ఆ అమ్మాయి రాత్రిపూట ఇంట్లో నిద్రపోయేది కాదు చెట్టు మీదే పడుకునేదట ఇక అంతేకాకుండా ఆ అమ్మాయి నాతో పాటు మరొక 15 మంది కూడా ఉన్నారని మేమంతా కలిసి చెట్టు మీద నమాజ్ చేసుకుంటూ ఆ అల్లాను ప్రార్థిస్తున్నామని చెబుతుంది అయితే అంత పెద్ద చెట్టు ఎక్కటం అసాధ్యమైన పని కాదు కాబట్టి సబీనా ఎలాగోలా చెట్టు ఎక్కింది అనుకుందాం కాకపోతే ఇక్కడున్న ట్విస్ట్ ఏమిటి అంటే సబీనా చెప్పిన దాని ప్రకారం సబీనాతో పాటు మరొక 15 మంది కూడా తనతో చెట్టు మీద ఉన్నారని ఆమె చెప్పటమే గమనార్హం అయితే ఇది మాత్రం వాస్తవానికి దూరంగా ఉంది ఎందుకంటే చెట్టు మీద మరొక 15 మంది ఉంటే కెమెరా కంటికి కేవలం సబీనా మాత్రమే కనిపిస్తుంది తనతో ఉన్న ఎవ్వరు కూడా ఆ కెమెరా కంటికి ఎందుకు చిక్కలేదో ఎవ్వరికీ అర్థం కావటం లేదు మిగిలిన వారు ఎందుకు కనపడటం లేదు అంటే సబీనాకు మాత్రమే వారు కనిపిస్తున్నారా దీంతో ఆ అమ్మాయి మానసికంగా ఏమైనా సమస్యలతో బాధపడుతుందా అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అయితే ఫ్రెండ్స్ ఈ వీడియోని చూస్తుంటే మనం పూర్తిగా ఫేక్ అని కూడా కొట్టిపాడేయలేం ఎందుకంటే సబీనా ఎంత వేగంగా చెట్టు ఎక్కుతుందో ఎటువంటి ఆధారం లేకుండా చెట్టు మీద నమాజ్ చేస్తుందో
అంతే వేగంగా చెట్టు ఎలా దిగుతుందో మనం చూసాం। 15 మంది వ్యక్తులు ఆ చెట్టు మీద కనపడటం కూడా నిజమైతే ఇదంతా ఒక అద్భుతమా లేదా ఏదైనా భ్రమలో సబీనా ఉందో స్థానిక పోలీసులు ఈ సంఘటన గురించి మరింత దర్యాప్తు చేస్తామని కూడా చెబుతున్నారు। మరి ఈ సంఘటన చూశాక మీకేమనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి। అలాగే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి।